हाय फ्रेंड्स, वेलकम टू दीपा सी एट विजिट। फ्रेंड्स, डिफरेंट टिफिन अंडी। मामूल मॉर्निंग लेस्तेने मनम ब्रेकफास्ट एम चेयाली, पिल्लल की हेल्दी एला पेट्टाली अनि थिंक चेस्तुंटाम। सो अलांटी वाल्लकी डिफरेंट टिफिन अंड टेस्टी हेल्दी टिफिन अंडी मी कोसम ई रोज मुंदुकोच्चानु। एंटंटे मनम मेंतिकूर अला यूज चेसी आविरिकी वंडडम, इलांटी टिफिन्स एक्कुव प्रिफर चेयालंडी। ऑयल लो डीप फ्राई गानी, एक्कुव ऑयल चेसी ऐटम्स गानी मॉर्निंग मॉर्निंग पिल्लल की पेट्टकूडदु। సో దాని నుంచి కాఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రౌజీగా ఉండడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో దానికోసం ఒక స్పెషల్ డిఫరెంట్ టిఫిన్ అండి ఈరోజు చూద్దాం. రండి చూడండి ఫ్రెండ్స్, బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ చేసి వీడియో తీసి పంపించిందండి. ఆయిల్ అండి ఒక 2-3 స్పూన్. టేస్ట్ కోసం సాల్ట్. ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. సో బియ్యం పిండి తినడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి, కొంచెం హెల్త్కి మంచిది. మైదా ఇలాంటివి వాడకుండా అందులో టేస్ట్కి సాల్ట్ వేసాను చూడండి. బియ్యం పిండిలో సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని నీట్గా పిండిలాగా తడుపుకోవాలండి. చపాతి పిండి ఎలా అయితే మనం తడుపుతామో అలాగే వాటర్ వేసి తడిపేయాలి. ఆయిల్ జస్ట్ కొంచెం చాలండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. స్టార్టింగ్లో ఆయిల్ వేసి అలా నీట్గా మిక్స్ చేసేసి తర్వాత దానికి వాటర్ వేసేసుకొని మామూలుగా పిండి ఎలా తడుపుతామో అలా పిండిలాగా తడుపుకోవాలి. సో మనం ఇలాంటి టిఫిన్స్ ప్రిఫర్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. యాక్చువల్గా ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు బియ్యం ఎలా ఎక్కువ వాడకూడదు అంటారు, కానీ ఆ మైదా ఇలాంటివి వాడడం కంటే బియ్యం చాలా శ్రేష్టం అండి. మన ఇండియన్ ఎన్విరాన్మెంట్కి బియ్యంతో అంటే సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. బియ్యం చాలా మంచిది, అది ఎవరు ఆలోచించట్లేదు. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ బియ్యం తినే కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఆవిరికి కూడా మా ఫ్రెండ్ ఎంత ఈజీగా ఉడికిస్తుందో. ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అది స్టవ్ మీద పెట్టేసి దాని మీద ఇలా బొర్రెల గిన్నె ఏదైతే ఉందో అది పెట్టేసిందండి. నీట్గా ఒక స్టీమర్ తయారైపోయింది. ఇది ఒక స్టీమ్ చేయడానికి మనకున్న ఈజీ ఐడియా అండి. ఇప్పుడు ఈ తడిపిన పిండి ఏదైతే ఉందో, బియ్యం పిండి, దాన్ని చిన్నగా మనం నూడిల్స్ టైప్లో ఇలా ఒత్తుకోవాలండి. చేతనే పొడుగు పొడుగుగా దాన్ని నూడుల్లాగా ఇలా చేసుకుంది చూడండి. మంచిగా అలా నీట్గా చేతితో ఒక ప్లేట్ మీద పెట్టేసి అన్నీ చేసి ఈ ఆవిరికి పెట్టిన గిన్నె ఏదైతే ఉందో దాని మీద పెట్టేసి మొత్తం ఆవిరి మీద ఉడికిచ్చాలండి. అన్నీ ఇలా చేసి పెట్టుకోయింది బియ్యం పిండి. సో చేసేసి చూడండి నీట్గా స్టీమర్ మీద పెట్టేస్తుంది. ఆ కింద ఏదైతే వాటర్ ఉందో అది బాగా వేడవుతుందండి. ఆ వాటర్ హీట్కి ఇది పైన ఉడికిపోతుంది. దాని మీద మూత పెట్టేసి ఉడికిచ్చామంటే నీట్గా ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం టకటక పిల్లలకి స్పీడ్గా చేసి ఇచ్చేయచ్చండి ఈ టిఫిన్. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఆకలికి ఇలాంటివి చేసి పెడితే చాలా బాగుంటుందండి. మెంతికూర దండిగా పడుతుందండి దీనికి. అండ్ వెల్లిపాయ అండి, ఒక చిన్న వెల్లిపాయ. వెల్లిపాయ ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. కొద్దిగా నువ్వులు. నువ్వులు ఏమంటే పిల్లలకి చాలా బలం అండి. మామూలుగా మన ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యేటప్పుడు ఇలా ఈ ఏజ్లో నువ్వులు ఇవ్వడం అనేది చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది పిల్లలకి. ఈ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవాలి నువ్వుల్ని నీట్గా. ఎక్కువ నువ్వులు ఏమి అవసరం లేదండి, ఒక 2-3 స్పూన్స్. కానీ మనం పిల్లలకి రెగ్యులర్గా నువ్వులు అలవాటు చేయడం కూడా చాలా మంచిది. ఆ నువ్వులు ఫ్రై చేసింది ఏదైతే ఉందో దాన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. చూడండి నీట్గా పొడి చేస్తుంది మా ఫ్రెండ్. సో ఇప్పుడు ఈ ఆవిరికి పెట్టిన కుడుములు ఏదైతే ఉందో అవి ఉడికిపోయాయి చూడండి. దాన్ని కలరే మారిపోతుందండి. ఆ కలర్ నుంచే మనకి ఉడికిందని తెలిసిపోతుంది. లేకపోతే కొంచెం మనం పీస్ కట్ చేసుకుని నోట్లో వేసుకునైనా చెక్ చేసుకోవచ్చు. బట్ కలర్ నుంచే తెలిసిపోతుంది. ఆ ఉడికిన కుడుములు ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి. అలా నీట్గా నైఫ్ తీసుకొని కట్ చేసుకున్నామంటే మనకి చిన్న చిన్న కుడుములు అనేది వచ్చేస్తుందండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న కుడుములు అన్నిటిని తీసుకొని మనం మళ్ళీ మెంతికూర వేసుకొని తర్వాత చేసుకోవాలి. చాలా హెల్దీ అండి ఇది. అండ్ అదే ఆయిల్ అనేది తక్కువ వాడతాం చూడండి ఇలాంటి టిఫిన్స్కి. మనం దోశ చపాతి ఇలాంటి వాటికైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో దీనికైతే అంతగా పడదండి. ఇప్పుడు చూడండి ఇది మిక్సీకి వేసి పెట్టిన నువ్వుల పౌడర్ కూడా సపరేట్ బౌల్కి వేసి పెట్టింది. అలాగే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అండి. ఇవి కూడా పొడి చేసి వేసుకుంటే పిల్లలకి నోట్లోకి పచ్చిమిర్చి అనేది రాదండి. వాళ్ళు కారం అన్నట్టు అవి సడన్గా తింటుంటే నోట్లో మిర్చి పీసెస్ వచ్చిందంటే పక్కన పడేస్తారు. సో ఇలా మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. మిక్స్ అయిపోతుంది, జస్ట్ కారం ఫ్లేవర్ ఒకటి ఉంటుంది.
సో ఇప్పుడు బౌల్లో తరువాత పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర అండ్ ఎల్లిపాయలు ఒలిచిన ఎల్లిపాయలు వేసేసి కరివేపాకు కూడా వేసేసి మంచిగా తరువాత పెట్టుకుంది. సో ఇప్పుడు ఆ తరువాతలో ఈ మెంతికూర ఏదైతే ఉందో అవి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ మెంతికూర కూడా వేసేసుకుని నీట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి వదిలేసినా అది ఉడికిపోతుంది ఆయిల్తో. మెంతికూర ఎంత ఎక్కువ వేసినా ఉడికే లోపల చాలా తక్కువ అయిపోతుందండి. సో ఇప్పుడు అందులో ఈ మనం ఆవిరికి ఉడికిస్తున్న కుడుములు ఏదైతే ఉందో అది కూడా అందులో వేసేసి కలిపేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టిన పచ్చిమిర్చి అండ్ ఉప్పు అండి, ఉప్పు కూడా ఈ పచ్చిమిర్చితో పాటే వేసేసాము. సో అవి రెండు వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే టేస్టీ ఆవిరి కుడుములు చూడండి. లాస్ట్కి దించే ముందు లైట్గా మనం గ్రైండ్ చేసి పెట్టిన నువ్వుల పొడి ఏదైతే ఉందో అది కూడా కలిపేసుకుంటే అంతా మిక్స్ చేసుకుంటే చాలా యమ్మీగా అనిపిస్తుందండి. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా టేస్టీ యమ్మీ టిఫిన్ అండి. మెంతెకూర ఇలా పెట్టడం వల్ల పిల్లలు నిజిగా తినేస్తారండి, ఇష్టం లేని వాళ్ళు కూడా. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చూసారుగా ఫ్రెండ్స్, మెంతెకూరతో కుడుములు అండి, మంచిగా హెల్దీ ఉంటుంది ఇది. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి కూడా పెట్టచ్చు, ఎవరైనా తినచ్చు. సో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.